ఇవాళ మన టాపిక్ స్వస్థితిలోనే స్వస్థత. స్వస్థితిలోనే స్వస్థత. ఎక్కువ మంది కొంచెం శారీరక అనారోగ్యంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు బహుశా. మరి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం అద్భుతంగా తెలుసుకుందాం. అసలు మనిషి ఎందుకని అస్వస్థకి గురి అవుతున్నాడు అనేది మనం ముందు తెలుసుకోవాలి. అస్వస్థత అనేది తాను తనని మరిచిన అప్పుడే ఈ అస్వస్థతకి గురవుతున్నాడు. తాను తనని మరిచినప్పుడు అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఎవరో మరిచిపోతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే పక్కదారిని వెళ్తున్నాం. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అసలు దారిని మరిచి పక్కదారిని వెళ్ళేటప్పుడు దారిలో ముళ్ళ కంపలు ఉంటాయి, ఏవంటే ఎదురొస్తుంటాయి, వాటన్నిటిని అధిగమించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఇది సహజమే. ఎందుకని? వాడు అసలు దారిన పోవట్లేదు కాబట్టి. అదే అసలు దారిని పోతుంటే వాడు హ్యాపీగా గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి ఈ అస్వస్థత అనేది మనిషికి ఎందుకు వస్తుందంటే తనను తాను మరిచి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన స్వస్థితిని తాను మరిచిపోయాడు. తన అసలైనటువంటి రూపాన్ని తను మరిచిపోయాడు. తను ఏమి చేయాలో అది చేయట్లేదు. ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. సహజమైనటువంటి స్థితిలో జీవించలేకుండా ఉన్నాం మనం. అసహజమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అసహజమైన జీవనం. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటివి ఆపాదించుకోవాలి. తప్పదు. కాబట్టి ఈ స్వస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ అస్వస్థత అనేది మనకు మూడు రకాలుగా వస్తుంది. ఒకటి శారీరకమైనటువంటి అస్వస్థత, రెండు మానసికమైనటువంటి అస్వస్థత, మూడు ఆత్మపరమైనటువంటి అస్వస్థత. ఈ మూడు రకాలైనటువంటి అస్వస్థతల నుండి స్వస్థత మనకు కావాలి, శాంతి మనకు కావాలి. మరి శారీరకమైనటువంటి అస్వస్థత ఎందుకు వస్తుంది అనంటే మనం ఏం చేస్తున్నాము అనంటే నేను ఈ శరీరాన్ని అని జీవనం కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఈ శరీరాన్ని అని అనుకొని ఏం చేస్తున్నామంటే ఈ శరీరంలో ఏది వేయకూడదో అదంతా వేస్తున్నాం. ఈ శరీరంతో ఏది చేయకూడదో అదంతా చేస్తున్నాం. మరి ఇవి చేసేటప్పుడు ఏమవుతుంది ఈ శరీరానికి? ఏదో ఒకటి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. మరి నేను శరీరాన్ని కాదు అని తెలుసుకోవాలి. నేను ఈ శరీరం మాత్రమే కాదు, నేను ఇంకా ఏదో అయ్యున్నా అని తెలుసుకున్న నాడు ఏం జరుగుతుందంటే ఈ శరీరంతో నువ్వు ఏమి చేయాలో అదే చేస్తావు. ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో అలానే వాడుకుంటావు. ఈ శరీరాన్ని ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటావు. ఈ శరీరానికి ఏమి ఇవ్వాలో అంతే ఇస్తాం. ఎప్పుడైతే మనకు ఈ సత్యం తెలిసిందనుకో, నేను ఈ శరీరం మాత్రమే కాదు ఇంకేదో అయ్యున్నా, ఈ తెలుసుకోవాలి అని అంటే మనము ఆ క్వశ్చన్ వేసుకొని ధ్యానంలో కూర్చోవాలి. నేను ఎవరు? నేను ఈ శరీరాన్నా? అని తెలుసుకొని కూర్చుంటే ఒక గంట రెండు గంటలు అప్పుడు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదంతా ఈ స్థితులు ఏవైతే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు సాధనా క్రమంలో ఒక్కొక్కటి మనకు ఎరుక అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎవరికైనా సరే సహజం. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇది శరీర స్థితిని దాటి, మనస్థితిని దాటి, బుద్ధిస్థితిని దాటి ఆత్మస్థితికి చేరుకొని ఆత్మస్థితిలో జీవిస్తూ పరమాత్మ స్థితికి మనం చేరుకోవచ్చు.
ఇది సాధనా క్రమం, ఇది ఎవరికైనా సరే. మరి మనము ఈ శరీర స్థితిని దాటేందుకు కొంత సాధన మనము చేయాలి. మనకు తెలుస్తుంది, ఓహో నేను ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరంలో నేను ఉంటున్నాను. సరే, ఈ శరీరం అనేటువంటి దేవాలయంలో నేను ఉంటున్నాను, నేను ఉంటున్నా అంతే. కాబట్టి నేను ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని నేను ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, దీన్ని ఎంతో సహజంగా ఉంచాలి, ఎంతో సహజంగా ఉంచాలి. ఒక పరమాత్మ నివాసమైనటువంటి ఈ శరీరము ఎంతో సహజంగా ఉంటే తప్ప ఈ శరీరానికి స్వస్థత అనేది రానే రాదు. మరి అప్పుడు మనకు తెలుస్తుంది, ఓ ఈ శరీరాన్ని మనం ఎంత వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి. ఈ శరీరాన్ని మరీ ఎక్కువగా వాడుకోవాలని ప్రయత్నించామనుకో ఇవి ఇట్లాంటివి వస్తాయి. అర్థమైందా? పని ఎంతసేపు అయినా పని, పొద్దున 6 5:30 లేస్తే రాత్రి 12 1 గంట దాకా పడుకునేవు, శ్రమ చేసి లాస్ట్కి ఏం చేసింది ఇది? వీడు చెమాట వినడం లేదు, వీడు పడుకోబెట్టి మంచం మీద 10 రోజులు ఇంట్లో వేసి బయట వచ్చే ప్రసక్తే లేదు. అంతే, ఎందుకంటే ఈ శరీరంతోనే మనం అద్భుతమైన విజయాలు సాధించాలి, అద్భుతమైన స్థితికి మనం చేరుకోవాలి. మరి అలాంటప్పుడు దీన్ని విపరీతంగా కష్టపెడితే ఎటు? దీనికి వేయాల్సింది వేస్తున్నాం, ఎంత వేయాలో అంతే వేస్తున్నాం, ఏమి వేయాలో అదే వేస్తున్నాం. ఈ సత్యం తెలుసుకున్నాం, మరి ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు. విపరీతంగా దీన్ని వాడుకోవడం మొదలుపెట్టేటప్పటికి అది ఒప్పుకోలే. అందుకని ఏం చేసింది? నువ్వు గమ్మను పడుకో, రెస్ట్ తీసుకో. అస్వస్థత వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? కాబట్టి ఈ శారీరకమైనటువంటి అస్వస్థత ఈ కారణాల వల్ల మనకు వస్తూ ఉంటుంది, ఈ కారణాల వల్ల మనకు వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని కంట్రోల్లోకి తెచ్చుకునేస్తామో ఇకంతా హ్యాపీగా మన శరీరము అన్ని పరిస్థితుల్లోనూ మనకు అన్ని విధాలా సహకరిస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి, అద్భుతంగా వాడుకోవాలి, చాలా అద్భుతంగా వాడుకోవాలి. నెక్స్ట్ మానసికమైనటువంటి అస్వస్థత, ఇది ఇంకొంచెం ఒక మెట్టి, కొంచెం మెట్టి. ఏంటి అనంటే మానసికమైనటువంటి అస్వస్థత ఎలా ఉంటుందంటే మనసు తన నిజస్థితిని మర్చిపోయి ఉంటుంది. మనసు తన నిజస్థితి అంటే ఏంటంటే తెల్లటి కాగితం, అది తెల్లటి పొర, తెల్లగుంటుంది, గుర్తుంచుకోండి, చాలా స్వచ్ఛమైనటువంటి పొరది, అది దాని యొక్క నిజస్థితి. అంటే నీకు ఆ పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పొరది. ఆ పరమాత్మని నువ్వు దర్శించాలి అని అంటే ఆ తెల్లగా ఉండేటువంటి పొర నుంచి ఆయన అద్భుతం కనిపిస్తాడు, చాలా అద్భుతంగా కనిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దానికి రకరకాల రంగులన్నీ పూసేస్తున్నాం, ఎర్ర రంగు, పచ్చ రంగు, బులుగు రంగు, పసుపు రంగు, ఏ రంగు దొరికితే ఆ రంగు దానికి మనం పూసేసాం. మరి ఇన్ని రంగులు దానికి అంటించేసి నేను మనస్సు బాగుండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, నా మనస్సు శాంతంగా ఉండాలి, అర్థమైందా అని మనం అనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఈ రంగులు అంటే ఏంటవి? ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, ఓరలేనితనము, సిగ్గు, బిడియము, మానము, అవమానము, రోషము, పట్టుదల, ఇవన్నీ దానికి పూసేస్తున్నాం. మరి ఇవన్నీ పూసుకునేసి మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే మానసికమైన జబ్బులు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. ఈర్ష అదొక మానసికమైన జబ్బు, పగ ఇదొక మానసికమైన జబ్బు, ప్రతీకారం ఇదొక మానసికమైన జబ్బు, ఓరలేనితనం మానసికమైన జబ్బు. మరి వీటన్నింటినీ మనం ఏం చేయాలి? సర్ఫెక్సెల్ వేసి పూర్తిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడిచేయాలి, ఉతికేయాలి, ఇస్త్రీ పెట్టాలి, అంతే కదా. అలా మనం దాన్ని పోగొట్టుకోకపోతే మనకు స్వస్థత, మెంటల్ పీస్ యాడ్ నుంచి వచ్చింది మనకు, వస్తుందా? పక్కనోడు బాగుంటే చూడలేం, తోడికోడలు కొత్త నగ్గుంటే చూడలేం, అర్థమైందే? చూడలేం మనం, మనకు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. పక్కింటి ఆయన భార్యను తీసుకొని సినిమాకి వెళితే ఇక్కడ మనకు మా ఆయన తీసుకోలేదని బాధ. ఇవన్నీ ఎస్ ఉన్నాయి, అఫ్కోర్స్ మనలో లేకపోవచ్చు, సమాజంలో ఉన్నాయి, ఉన్నాయి. మరి ఎన్ని మానసికమైనటువంటి జబ్బుల్ని మనలో పెట్టుకొని
అర్థమైంది, నాకు మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తే కుదురుతుందా? కుదరదు కాక కుదరదు. ఒక్కొక్కటి 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 తీసి బయటపడేయాలంతే. పడేసి అంటే పడేయడం అంటే ఇక్కడ ధ్యానం చేస్తే కూర్చొని బాగా కూర్చోవాలి, గంటలు గంటలు కూర్చోవాలి. కూర్చొని ఒక ఆలోచన రిలీజ్ చేస్తూ ఉండాలి. నాలో ఉన్నటువంటి నావి కాని గుణాలను, నేను వేటినైతే నాకు ఆపాదించుకొని ఉన్నానో వాటన్నిటినీ నేను ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా నేను నా నుండి విడుదల చేస్తున్నాను అని కూర్చోవాలి ధ్యానంలో. అప్పుడు వెళ్ళిపోతుంది ఈర్ష్యం, వెళ్ళిపోతుంటుంది తగ వెళ్ళిపోతుంటుంది. సరే, అందరి పట్ల ప్రేమ కరుణ దయ ఇవి మనకు వచ్చేస్తాయి వాటి స్థానంలో, వాటి స్థానంలో వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు క్లీన్ చేస్తూ వచ్చేసామో మళ్ళా మనం మొదటి స్థితికి, పసిపిల్లవాడి స్థితికి మనం వచ్చేసారు. జీసస్ క్రైస్ట్ అద్భుతమైన మాట చెప్పాడు ఏమని, దేవుని రాజ్యంలోకి నీవు ప్రవేశించాలి అని అంటే నీవు పసిపిల్లవాడివి కావాలి. పసిపిల్లవాడి కావాలంటే ఇప్పుడు మనం పసిబిడ్డలు అవుతామా? పసిబిడ్డ మనస్సు మనకు కావాలి. ఏం కావాలి? పసిబిడ్డ మనస్సు మనకు కావాలి. మరి పసిబిడ్డ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, పసిబిడ్డ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. అంతేగా తెలుసు కదా మనకు, వాడికి పావును చేతిలో పెట్టినా పరమాన్నం చేతిలో పెట్టినా ఎత్తి కరెక్ట్ నోట్లో పెట్టుకుంటాడు. వాడికి శుద్ధమైన అశుద్ధమైన ఒకటే, అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాడు, సమానంగా స్వీకరిస్తాడు. మరి వాడి మనసు ఎలా ఉంటుంది? చాలా చాలా అసలు మనసు లేని స్థితి ఉంటుంది అది. వాడికి అక్కడ ఏమీ ఉండవు, మంచి చెడులు అర్థమైందా, వేషజాలు ఇవన్నీ ఏమీ తెలియవు వాడు. మరి అలాంటి మనస్సుతో మనం జీవించగలిగితే అదే మన సహజ స్థితి, మన నిజస్థితి, మన నిజస్థితి. ఆ స్థితిలో మనకు మానసికమైన జబ్బులు ఏమీ కూడా రానే రావు, రానే రావు. మనిషి ఎప్పుడు నిర్మలంగా ఉండింది అనుకో, వాడికి నిర్మలమైన మనసు ఎక్కడుంటే అక్కడ జబ్బులకి తావేలేదు. ఎందుకని? నాకు ఏమి లేదు. అన్నం పెట్టిందా కోడలు సంతోషం, పెట్టలేదు పస్తుండం మానిందా అట్టేనమ్మా నేను ధ్యానం చేసుకుంటాను సంతోషం. ఎస్, నువ్వు ఎప్పుడు పెడతావో పెడితే అర్థమైందా, కోడలు అన్నం పెట్టలేదని పక్కింటికి ఎదురింటికి వాళ్ళింటికి ఎల్లింటికి పోయి చెప్పి వాళ్ళందరూ నీ గురించి ఏదో అనుకొని, అర్థమైందా, నీ ఆలోచనకి వాళ్ళ ఆలోచన చేకూరి నీ మనసు పెద్దది గాయం చేసి ఇంటికి వచ్చి కూర్చొని అలా దుఃఖపడుతూ ఉంటాము. అది ఉండదు, అది ఉండదు. కాబట్టి దుఃఖము కూడా ఒక వ్యాధే, అసలైన వ్యాధి అదే గుర్తుంచుకోండి. అసలైన వ్యాధి ఏంటంటే దుఃఖం. మనిషిని పీడించేటువంటి జబ్బు శారీరక వ్యాధి కన్నా మానసిక వ్యాధి మనిషిని బాగా పీడించేస్తుంది, దుఃఖానికి దగ్గర చేస్తుంది అది. ఎందుకని? వాడు మనసు మాయలో ఉన్నప్పుడు దుఃఖాలకు దగ్గరవుతూ వస్తుంటాడు. ఇవన్నింటిని ఒక్కొక్కటి 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 తీసేసుకుంటూ పోతే ఆ మనసుకు పుట్టుకుని మాయంతా కూడా ఏమైపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది, కరిగిపోతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము, నిర్మలంగా మనసు ఉంటుంది, అందరినీ హాయిగా చూస్తుంటాము. చూసారా, ఎవరు ఏది పెడితే అది తింటాము, ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటాము, ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండగలము, నిరంతరం ఆనందంగా ఉండగలము. సో అప్పుడు ఎప్పుడైతే ఆ మనస్సు ఆనందానికి దగ్గరైందో ఇక దానికి జబ్బే లేదు, జబ్బే లేదంతే. కాబట్టి ఇది మానసికమైనటువంటి స్వచ్ఛత, స్వస్థితి, స్వస్థితి, మానసికమైన స్వస్థత. అప్పుడు నేను మనసును కూడా కాదు అనే స్థితికి తెలిసిపోతుంది, నేను మనసును కూడా కాదు ఇంకేదో అయ్యున్నా. అప్పుడు దాని నుంచి దాటేస్తాను, మనసు స్థితి నుంచి దాటేస్తుంది. అప్పుడు ఆత్మపరమైనటువంటి స్వస్థత అనేది మనం తెచ్చుకోవాలి. మరి ఆత్మకి ఏంది అనారోగ్యం వచ్చేది? అస్వస్థత ఆత్మకు ఉంటుందా? అస్వస్థత ఆత్మకు ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉండదు.
వెరీ గుడ్, మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. ఆత్మకి అస్వస్థత అనేది లేకపోతే అది ఈ శరీరంతో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది చెప్పండి? అదే కదా, అదే ఆ కర్మను తీసుకొని వచ్చింది అది ఇక్కడికి. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఆత్మకి. అందుకనే చెప్తాడు, ఒక ఆయన్ని ఒక అతను క్వశ్చన్ వేస్తుంటాడు ఏమనంటే, నాయన ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి నీ సమస్యలన్నీ తీరతాయి. నాకేమీ సమస్యలు లేవండి, ఆయన ధ్యానం చెయ్యి అనారోగ్యం ఏదైనా ఉంటే పోతుంది, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానండి. అదే ధ్యానం చెయ్యి, నీకు ఏదన్నా ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటే పోతాయి, నేను హ్యాపీగా ఉన్నా, మా కుటుంబంలో ఏం బాధ, మరి నేను ఎందుకు ధ్యానం చేయాలి? మరి నాయన నువ్వు పుట్టడమే ఒక పెద్ద జబ్బురా, అర్థమైందా? నువ్వు పుట్టడమే, జన్మ తీసుకోవడమే ఒక పెద్ద రోగం, అది దాన్నే భవరోగము అంటుందండి. ఏమంటాం దాన్ని? భవరోగము, జరా మరణ రోగము అంటుంది. పునరపి జనరం, పునరపి మరణం, ఇదే అసలు జబ్బు మనిషి. ఈ జబ్బు నుంచి మనం బయటపడాలి. ఏం చేయాలి? ఈ జబ్బు నుంచి బయటపడిపోయి, ఎప్పుడైతే ఆ ఆత్మ తన యొక్క పుట్టింటికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? తన పుట్టింటిలో హ్యాపీగా ఉండాలన్నమాట. ఉండగలిగితే అప్పుడు దానికి జబ్బు లేదు. మళ్ళా తల్లి గర్భంలోకి వచ్చిందనుకో, మళ్ళా సంసారము, వెళ్ళాము అత్త, సంసారము, బిడ్డలు, ఇవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. అందుకనే ఈ భూమి మీద కొన్ని ఆత్మలు జన్మ తీసుకునేదానికి, మా పొద్దునైనా ఆ భూమి మీదకి మేము బాగున్నాయని, నా పొద్దు తల్లి గర్భం, మేము కావాల్సింటే మీకు పక్క నుండి హెల్ప్ చేస్తాం, కాంతిగానో ఇంకేదో ఒక రూపంలో మీకు హెల్ప్ చేస్తుంటాం మేము. అంతేగాని జన్మ తీసుకునేదానికి ఇష్టపడని ఆత్మలు చాలా ఉన్నాయి. వాటికి ఇచ్చా జన్మ ఉంది. వాటికి ఏమంటాం? వాటికి ఇచ్చా జన్మ. అంటే అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అది నా ఇష్టం. అది అర్థమైందా? అక్కడి నుంచి ఎవరో ఇక్కడికి తూయకూడదు, ఇక్కడి నుంచి వీళ్ళు తూయకూడదు. అక్కడికి భూమి మీద నుంచి ఏడకొచ్చి ఏడపడి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు, నాయన అదిగో చూడు వెనకాల నీ మూట ఉంది, ఈ మూట పెద్ద మూట వేసుకొచ్చున్నావు. పోయింది ఒక పని అయితే, చేయాల్సింది ఒక పని అయితే, ఇంకొక పని చేసావు నువ్వు. చూడు మూట, సో పోయి అది క్లీన్ చేస్తున్నావు, మళ్ళీ తోచేస్తారా నుంచి. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైంది, ఒక 60, 70, 80 వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు నుంచి ఎత్తుకుపోయి ఆడేసేసా. ఇది అసలైన రోగం, ఇది అసలైన రోగం, ఆత్మ అంటించుకున్న రోగం అని. ఇంకొకటి చెప్పచ్చు, ఆత్మ తన అనుభవాల కోసం తెచ్చుకున్న రోగాలు అలా కూడా అనుకోవచ్చు. మరి దీని నుంచి మనము విముక్తుడిని కావాలి, ఆ ఆత్మ బంధాల నుంచి మనము విముక్తుడి కావాలి. దానికి మనం ఏం చేయాలంటే, ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి. ఇక ఈ భూమి మీద ఈ సంసార బంధంలో, కర్మబంధంలో, కర్మ చక్రంలో నాకు ఇక ఇరుక్కునేటువంటి అవకాశం నాకు వద్దు. అదే చాలు, ఎన్నో జన్మలు తీసుకున్నా ఈ భూమి మీద, చాలు నా హ్యాపీగా అయిపోయింది ఇక వద్దు. మరి వద్దు అనుకోని గమ్మను కూసుకొని ముసుకేసుకుంటూ కూడా ముసుకేసుకుని నిద్రపోతే కుదరదు. సాధన చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సాధన చేస్తూ ఉంటే ఈ కర్మలు ఎప్పుడైతే ఏదైతే మనం తెచ్చుకున్నామో, తెచ్చుకున్నామో ఈ కర్మల తాలూకు జ్ఞానం మనం తీసుకొని ఇవన్నీ పోతాయి. భార్యను తెచ్చుకున్నాం, భార్యను తెచ్చుకున్నాం, భార్య మాయలో ఇరుక్కోకూడదు, భార్య మాయలో ఇరుక్కోకూడదు. తల్లిదండ్రులను తెచ్చుకున్నాం, తల్లిదండ్రుల మాయలో ఇరుక్కోకూడదు. బిడ్డలను తెచ్చుకున్నాం, ఎంతసేపు నా బిడ్డలో, నా బిడ్డలో మాయలో ఇరుక్కోకూడదు. ఇల్లు కట్టుకున్నాం, బా ఎంత ఇల్లు అబ్బా, ఎంతసేపు దాన్ని చూడుకో, దాన్ని చిమ్మడం, దాన్ని దుడుచుకోవడం, అర్థమైందా? ఇదే పని. అంటే మనం ఏం చేస్తామంటే, అన్నీ ఉన్నాయి, ఏవి నీ కాదు, నా భార్యే నా భార్య కాదు, నా బిడ్డలే నా బిడ్డలు. అంటే ఈ స్థితి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, వాటి నుంచి విముక్తి వస్తుంది, ఒక్కొక్క దాని నుంచి మనము బయటపడిపోతూ ఉంటాం.
అన్నింటి చూస్తుంటాం, అందరి దగ్గర అనుభవాలు తీసుకుంటుంటాం, అందరినీ హ్యాపీగా చూస్తుంటాం, ఎక్కడ ఇరుక్కు, ఎక్కడ ఇరుక్కు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ శరీరంతో ఎవరినైతే తెచ్చుకున్నామో బంధనాలని ఇవన్నీ కూడా, వీటన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాము, రిలీజ్ చేసుకుంటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం, జరిగిపోతుంటుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. మొదట అంటే ఒక బురద గుంటలో తామరాకు ఉంటుంది, తామరాకు ఉంటుంది, ఏమన్నా తామరాకును కోసి బయట తీయండి, ఒక్క రవణ బురద ఉంటుంది, దానికే అతుక్కుంటుందే, అతుక్కొని అతుక్కో. అలా ఉండాలి మనం. ఈ సంసారము అర్థమైందే, ఈ సంసార బంధనాలు, బిడ్డలు, పాపలు, ఆస్తులు, నగ, నట్ర, ఇవన్నీ ఏందివే, బురదగుంట. అందులో మనం ఉంటే అలా ఉండాలంటే, అలానే దాంట్లో నివసించాలి మనం, దానిలోనే ఉండాలి. మరి దేనికి అంటుకోము, దేనికి మనము అంటుకోము. ఇది ఒకటి జరుగుతుంది. ఇంకొకటి ఏం జరగాలంటే, ఎందుకంటే ఈ జన్మే లాస్ట్ చేసుకోవాలి కదా, మళ్ళా అక్కడ మూట ఒకటి ఉంది, మళ్ళా సంచిత కర్మలు ఉన్నాయి ఆడ పైన. మళ్ళా ఏమున్నాయి, బ్యాక్లాగ్ అకౌంట్ ఉంది ఆడ. మళ్ళీ అంటే ఈ జన్మలో ఈ భార్యని, ఈ పిల్లల్ని, ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాం కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి ఆడ. మళ్ళీ నెక్స్ట్ జన్మ వద్దనుకున్నప్పుడు ఏం చేయాలి, మళ్ళా వాటిని ఈ జన్మలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకునేయాలి. అమ్మా వాళ్ళ ఇంట్లో చూడమ్మా, ఆయన వాళ్ళ ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారమ్మా, ఆయనకి ఏంది అట్ట అయిపోయిందే, ఆయన చూడు అట్ట అయిపోయినాడు అని అనుకుంటారు అందరూ. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. కొంతమంది అంటారు, నువ్వు ధ్యానం చేస్తలా, నీకెందుకు వచ్చింది జబ్బు అని. వాళ్ళకి తెలియదు, వచ్చే జన్మలో నేను తెచ్చుకునే జబ్బుని ఇప్పుడే తెచ్చుకునేస్తున్నాను అని తెలియదు. ఆ నెక్స్ట్ జన్మలో నువ్వు ఏదైతే నీ కోసం ఎదురు చూస్తుందో దాన్ని ఇప్పుడే చెప్పించుకునేస్తాను. ఎందుకని, నెక్స్ట్ జన్మ నాకు పొద్దు భూమి మీద. ఎప్పుడైతే ఇలాగ మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆణించి తెచ్చేస్తాం, వచ్చేస్తాం, వచ్చేసినప్పుడు ఏమవుతుంటాయంటే వాటన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకుంటాము, ఇంకొక దాన్ని తీసుకుంటాము. సో ఆ అకౌంట్ ఏమైపోవాలి, అప్పు ఏమైపోవాలాడా, క్లియర్ అయిపోవాలి. అప్పు జీరో అయిపోతే ఇక మనకు కూల్ అయిపోయింది, ఇంకేం లేదు. మరి దానికోసం మనము ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. మరి ఇక్కడ ఇంకొక సత్యం మనం తెలుసుకోవాలి, ఏంటంటే కర్మలు అనుభవించకుండా బైపాస్ చేసేటువంటి అవకాశం ఎవరికీ లేదు, ఎవ్వరికీ లేదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ఎవ్వరికీ లేదు. రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, ఇంకొకరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, ఎవరికి కూడా వాటిని అనుభవించకుండా బైపాస్ చేసి పంపించేసి వద్దు వాటిల్లు అనేది కుదరదు. ఇప్పుడు రాముడు దేవుడు కదా, మనందరికీ తెలిసి రాముడు దేవుడు అంటున్నా. మరి సీతని పరిత్యాగం చేశాడా, అడవుల్లో ఉన్నాడా, మరి కర్మ తాలూకు బంధమే కదా. కృష్ణుడు దేవుడు మనందరికీ తెలుసు, మరి ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ తల్లి కడపను పుట్టాడు, మరి ఎక్కడ పెరిగాడు, ఈ తల్లి ఏమైంది, కర్మ తాలూకు బంధం. వాటి నుంచి ఆయన బయటపడ్డాడు నెమ్మది నెమ్మదిగా సాధన చేసి సాధన చేసి. మరి కర్మల నుంచి తప్పించుకొని తిరగాలి అని అంటే మాత్రము ఈ భూమి మీద అది కుదరదు నాయన. కాకపోతే నువ్వేం చేయొచ్చు అంటే, నీకాడ ఒక టెక్నిక్ ఉంది, ఏంటంటే వాటిని చిన్నవి చేసేయచ్చు. ఏం చేయొచ్చు, చిన్నవి అంటే దూది పింజలు చేసేయచ్చు వాటిని, నీ శక్తితోటి, నీ ధ్యాన శక్తితోటి, నీ స్వస్థితితోటి. నువ్వు సహజ స్థితిలో ఎప్పుడైతే ఉంటావో అవి అలా వస్తుంటాయి, పలకరిస్తాయి, వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అంతే, రా అమ్మ రా, హ్యాపీగా రా, నువ్వు వెళ్ళిపో అనేటువంటి స్థితి మనకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఆ స్థితి వచ్చేస్తుందో అప్పుడు నేను ఆత్మని, నేను ఆత్మ పదార్థాన్ని, అర్థమైందే అనేటువంటి ఆ స్థితి మనకు తెలుస్తుంది. అప్పుడు ఆత్మస్థితిలో జీవిస్తాం, ఆత్మస్థితిలో జీవిస్తాం. ఆత్మకి ఏ రంగు, రుచి, వాసనలు ఏమీ కూడా ఉండవు, ఏమీ ఉండవు. హ్యాపీగా మనము మన పనులు మనం చేస్తుంటాం, ఇదే శరీరంతో అదే మనసుతో మనము ఆత్మస్థితిలో హ్యాపీగా జీవిస్తూ ఉంటాము. మనసు ద్వారానే మనం లోకాన్ని చూస్తుంటాం, గుర్తుంచుకోండి. ఆత్మ మనసు ద్వారానే లోకాన్ని చూస్తుంటుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా సరే. ఆ మనసు సరిగా లేకనే
రకరకాలుగా అయినటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ మనసు శుద్ధిపడింది, ఆత్మస్థితిలో ఉన్నాము అన్నప్పుడు లోకం మనకు ఎప్పుడు కూడా తెల్లగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? మనం వేసుకున్న రకరకాల అద్దాలన్నీ కూడా ఏం చేసినాము? తీసేసాము. బుల్లుగా అద్దాలు తీసేసాము, పసుపు అద్దాలు తీసేసాము, నల్ల అద్దాలు తీసేసాము. నల్ల అద్దాలు వేసుకుంటే ఎలా కనబడుతుంది? నల్లగా కనిపిస్తుంది లోకం. అర్థమైందా? నల్ల అద్దాలు అనేవి ఏంటి తెలుసా? వాడు ఎట్టుంటాడంటే వాడు కరుడు గట్టిన తీవ్రవాది అనమాట. అన్ని గుణాలు ఉంటాయి వాడికి. ఎవడు చూసినా దుర్మార్గుడు కనిపిస్తుంటాడు వాడికి. అలాంటి వాడు నల్ల అద్దాలు పెట్టుకుంటాడు. కొంతమంది బుళ్ళు అద్దాలు పెట్టుకుంటారు, కొంతమంది ఎర్రటి అద్దాలు పెట్టుకుంటారు. కామము, క్రోధము ఇవి పెట్టుకునేవాడు ఎర్రటి అద్దాలు పెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా బుళ్ళు అద్దాలు కొంతమంది పెట్టుకుంటాడు. వీళ్ళలో ప్రేమ కొంతవరకు ఉంటుందన్నమాట, మంచితనం ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి. ఇవి ఏమి వద్దు నాకు, అవి కూడా తెల్లటి అద్దాలు పెట్టుకోవాలి, క్లియర్గా ఉండాలి. నీ లోపల ఎలా ఉంటావో నీ బయట కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆ స్వస్థితికి మనం చేరుకునేస్తాం, మన ఆత్మస్థితికి మనం చేరుకుంటాం, ఆత్మస్థితిలో మనం జీవిస్తుంటాం, అప్పుడు ఏ రోగము కూడా మనల్ని అంటదు. ఉన్న రోగాలు సాగనంపేసి అదేందే తిరిగి కొత్త రోగాల్ని మనము తెచ్చుకో. సో ఇది స్వస్థితిలోనే స్వస్థత. కాబట్టి మన యొక్క నిజస్థితిలో మనం ఎప్పుడు ఉండాలి? సహజంగా జీవించాలి, అసహజంగా జీవించకూడదు. అసహజమైన ఆహారాన్ని తీసుకోకూడదు. నీ యొక్క సహజ స్థితిలోనే నువ్వు ఉండగలగాలి. సహజ స్థితి ఏంది మంది? ప్రేమ స్థితి. గుర్తుంచుకోండి, మన యొక్క సహజ స్థితి అంటే ఏంది? ప్రేమ. ప్రేమ పొంగుతూ ఉంటుంది. ఆ భగవంతుడికి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం అదే, ప్రేమ అంతే. ప్రేమమయుడు ఆయన. ఆయనకుండే లక్షణం అది ఒక్కటే, ఇంకే లక్షణాలు ఉండవు ఆయన. అందుకని ఆయన ఎప్పుడూ మనల్ని ఇలా కటాక్షిస్తుంటాడు, అభయహస్తంతో మనందరినీ. రిక్షావాడి మీదైనా ఒకే ప్రేమ ఉంటుంది, రిలయన్స్ వాడి మీదైనా ఒకే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ స్వస్థితికి మనం చేరుకునేదానికి ఈ సాధన మనకు ఉపయోగపడాలి. నిరంతర సాధన. ఇది ఏదో 40 రోజులు చేసి, 100 రోజులు చేసి, 2 సంవత్సరాలు చేసి ఆపేసే సాధన కాదు. శరీరం ఉన్నంత వరకు సాధన చేయాలి. సాధన చేస్తూ ఉండాలి, సహజ స్థితిలో జీవిస్తూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తూ ఉండాలి. సో అప్పుడు మనం హ్యాపీగా. థ్యాంక్ యూ.